నెల్లూరు రూరల్ నియోజకవర్గం గొల్లకందుకూరు గ్రామ టీడీపీ నాయకులు ఆ యొక్క గొల్లకందుకూరు సజ్జాపురం గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బోగోలు సుధాకర్ రెడ్డి గారు వారి మిత్రులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. బోగోలు సుధాకర్ రెడ్డి గారిని వారి మిత్రుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ ఎరుగని విధంగా ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం 10 అడుగులు వేస్తే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు వేస్తూ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలని ఆంధ్ర రాష్ట్రంలో చేతల్లో చూపిస్తూ కరోనా కష్టకాలంలో సైతం ఒక పక్క కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ దేశంలోనే రికార్డు స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో పరీక్షలు చేస్తూ పరీక్షలు చేసిన తర్వాత కరోనా నిర్ధారణ అయితే వారికి తగిన వైద్య సేవలు అందిస్తూ మరో పక్క సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో ఎక్కడా కూడా ఆ పార్టీ ఈ పార్టీ భేదం లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరూ కూడా సంక్షేమ పథకాల పంపిణీ. ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. 10 కాలాల పాటు వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని ప్రజలు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేక పార్టీల్లో నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు సైతం ఈరోజు వస్తున్నారు. గొల్లకందుకూరు గ్రామానికి సంబంధించిన బోగోలు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ టీడీపీ నాయకులు, అదేవిధంగా మొన్నటి స్థానిక ఎలక్షన్స్లో గొల్లకందుకూరు సజ్జాపురం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి, ఇంకా కూడా ఎలక్షన్స్ కాలేదు, ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. ఇప్పటికే గొల్లకందుకూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ భారీ మెజార్టీ ఇచ్చారు. ఇప్పటికే గొల్లకందుకూరులో చాలా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు బోగోలు సుధాకర్ రెడ్డి గారి చేరికతో, ఆయన మిత్రబృందం చేరికతో ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొల్లకందుకూరులో బలపడింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలలో ఇప్పటికే 90% కంప్లీట్ చేసి చెప్పనివి కూడా చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మా సోదరులు కోడనరెడ్డి సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.